తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల బంద్ కొనసాగుతోంది. తెల్లవారుజాము నుంచి ఆర్టీసీ కార్మికులు డిపోల ఎదుట బైఠాయించి నిరసన కొనసాగిస్తున్నారు. ఇక దీంతో బస్సులు డిపోలకే పరిమితం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక పలు ప్రాంతాల్లో వివిధ పార్టీల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్ వద్ద ఆందోళన చేస్తున్న టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం సహా టీటీడీపీ నేతలు రమణ రావులను పోలీసులు అరెస్ట్ చేసి పీఎస్కు తరలించారు. అయితే ఈ బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇక బంద్కి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ రిపోర్టర్ రాములు అందిస్తారు. రాములు చెప్పండి. గుడ్ మార్నింగ్ గీతాంజలి. నేరే ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం సమ్మె చేస్తున్నారు. సమ్మెలో భాగంగా ఈ రోజు ప్రభుత్వ వైఖరి నిర్దిస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్త బంద్ కు పిలుపు జరిగింది. ఆర్టీసీ కార్మికులు ఇచ్చిన ఈ బంద్ కు మిగతా రాజకీయ పక్షాలు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ మరియు వామపక్ష పార్టీలతో పాటు తెలంగాణ జనసమితి, జనసేన పార్టీలు కూడా ఈ బంద్ కు పూర్తిగా మద్దతు ఇచ్చాయి. ఈ రోజు ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచి కూడా బంద్ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతా ఉంది. ప్రస్తుతం మనం హైదరాబాద్ సికింద్రాబాద్ లోని జూబ్లీ బస్ స్టేషన్ వద్ద మనం ఇక్కడ ఉండడం జరిగింది. కొత్త నుంచి కూడా ఇక్కడ ఏ ఒక్క బస్సు కూడా బయటికి వెళ్ళిన దాఖలాలు లేవు. మొత్తం పోలీసులు కూడా జూబ్లీ బస్ స్టేషన్ చుట్టుపక్కల, జూబ్లీ బస్ స్టేషన్ గేట్ ముందు కూడా పోలీసులు పనిచేసిన బందోబస్తు ఏర్పాటు చేశారు. జూబ్లీ బస్ స్టేషన్ నుంచి జిల్లాలకి, నగరంలోని ప్రాంతాలకు కూడా పెద్ద ఎత్తున బస్సులు తిరగాల్సి వస్తున్న సమయంలో ఈ సమ్మెలో భాగంగా కూడా కొంత పెద్ద ఎత్తున తిరగకుండా బస్సులు కూడా లోపలికి లోనికి పరిమితమైన పరిస్థితి. ఈ రోజు ఉదయం బంద్లో భాగంగా మద్దతుగా వచ్చిన తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కొదలరామ్ తో పాటు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, పొలిటికల్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ తో పాటు తెలుగుదేశం పార్టీ మాజీ నేత, సీనియర్ శాసనసభ్యులు అయితే మాజీ మంత్రి మోతీలాల్ నర్సింహులు, కొద్దిసేపటి క్రితం ఎంఆర్పీఎస్ నేతల్ని కూడా ఇక్కడికి వచ్చి బంద్ లో పాల్గొనడానికి వచ్చిన నేతల్ని పోలీసులు అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్ తరలించడం జరుగుతూ ఉంది. మొత్తంగా చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె ప్రభుత్వం దిగిరాకపోవడంతో నిన్న హైకోర్టులో జరిగిన వాదనల నేపథ్యంలో కూడా ఈ రోజు ఉదయం 10 గంటలకి చర్చలు ప్రారంభించాలని చెప్పి న్యాయస్థానం ప్రభుత్వానికి సూచించింది. దీనిలో భాగంగా మరోవైపు చర్చల సారాంశాన్ని, తనకు సమ్మెను విరింపజేసేందుకు తీసుకున్న చర్యల్ని ఈ నెల 28 తారీఖున మళ్ళీ రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి చెప్పడంతో ప్రభుత్వం నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో కూడా రాత్రి ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ తో పాటు ఇతర అధికారులతో సమీక్ష ఉన్నప్పటికీ ఆ సమీక్షను కూడా వాయిదా వేయడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం 12 గంటలకి మంత్రి పువ్వాడ అజయ్ తో పాటు ఇతర ఆర్టీసీ కోసం వేసే కమిటీ అధికారులతో ఆర్టీసీ కార్మిక నాయకులు చర్చలు చూపిస్తారా లేదనేది మాత్రం ఇంకా ఉత్కంఠగా నెలకొంది. ఏదేమైనా ప్రభుత్వము ఇటు ఆర్టీసీ కార్మిక నాయకులు ఇద్దరు కూడా పట్టుబిట్లోకి పోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెని ప్రభుత్వం ఎందుకు ఇంత ముందుగా వివరిస్తుందని చెప్పి మిగతా విపక్షాలు పెద్ద ఎత్తున మండిపడతా ఉన్నాయి. ప్రభుత్వంపై కావాలనే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుట్ర పన్ని ఆర్టీసీ కార్మికులను ఉసుగొలిపి సమ్మె చేపిస్తున్నారు. కాబట్టి ఇలాంటి చర్యలు మంచివి కావని చెప్పి ఒకవైపు అధికార పార్టీ నేతలు చెప్తున్నా కూడా మంత్రులు కేవలం మంత్రుల వరకే పరిమితమైన ఆర్టీసీ కార్మికులపై స్టేట్మెంట్, ఇంకా ఆర్టీసీ కార్మిక నాయకులు రెచ్చగొట్టే విధంగా మారుతున్నారని చెప్పి విపక్షాలు మండిపడతా ఉన్నాయి. ఈ రోజు ఉదయం నుంచి కూడా హైదరాబాద్ నగరంలో ప్రధానంగా జూబ్లీ బస్ స్టేషన్ వద్ద తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల బంద్ కొనసాగుతోంది. తెల్లవారుజాము నుంచి ఆర్టీసీ కార్మికులు డిపోల ఎదుట బైఠాయించి నిరసన కొనసాగిస్తున్నారు. దీంతో బస్సులు డిపోలకే పరిమితం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ప్రాంతాల్లో వివిధ పార్టీల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్ వద్ద ఆందోళన చేస్తున్న టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం సహా టీటీడీపీ నేతలు రమణ రావులను పోలీసులు అరెస్ట్ చేసి పీఎస్కు తరలించారు. ఇక బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక ఆదిలాబాద్ లో సమ్మె ప్రభావంపై మరింత ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు శ్రీనివాస్ ఫోన్ లైన్ లో రెడీగా ఉన్నారు. శ్రీనివాస్ చెప్పండి. కార్మికుల ఆర్టీసీ కార్మికుల బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. గడిచిన 15 రోజులుగా ఆందోళన బాట పట్టినటువంటి కార్మికులు ఈ రోజు బంద్ పిలిచేవడం జరిగింది. జేఏసీ ఇచ్చిన బంద్ పిలిచిన నేపథ్యంలో ఉదయం నుంచే బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ తో పాటు బైంస, అదేవిధంగా మంచిర్యాల, కూర్నూరు, నిర్మ కొమరంభీం బల్దీపోలోని సుమారు 800 బస్సులు ఎక్కడ నిలిచిపోయాయి. ఎక్కడ కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా
ఏర్పాటు చేపట్టినప్పటికీ ఫలించిన పరిస్థితి కనిపించడం లేదు. అతి కష్టం మీద 10 నుంచి 15 బస్సులను నడిపే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కార్మికులు కానీ ఇతర విపక్షాలు కానీ ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారు. అదేవిధంగా చూసుకుంటే నిర్మల్ జిల్లా కేంద్రంలో అతి కష్టం మీద 2 బస్సులను బయటకు తీసే ప్రయత్నం చేసినప్పటికీ విపక్ష నేతలు కానీ కార్మికులు కానీ అడ్డుకోవడంతో అక్కడ కొంతమంది అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే బంద్ కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి రాకపోక సాగించే ప్రయాణికులు మాత్రం ఇబ్బందులు వర్ణనాతీతంగా మారే గడిచిన 15 రోజులుగా ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయినట్లుగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే జిల్లాలో వేకోజాముల 4 గంటల నుంచే విపక్షాలన్నీ కూడా బస్ డిపోల దగ్గర బయటించేందుకు తరలిరాగా అక్కడ ఎక్కడికెక్కడే అరెస్టులు జరిగాయి. ప్రస్తుతం అయితే ఇక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకున్నప్పటికీ 4 జిల్లాల కలెక్టర్లు ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, అదేవిధంగా కొమరంభీం జిల్లా కలెక్టర్లు కానీ జిల్లా ఎస్పీలు కానీ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా పరిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ రోజు బంద్ కు వ్యాపార వాణిజ్య రంగ సంస్థలన్నీ కూడా ప్రచండంగా మద్దతు ప్రకటిస్తున్న నేపథ్యంలో అన్ని రహదారులన్నీ కూడా నిర్మానుష్యంగా మారిపోయాయి. దుకాణాలన్నీ కూడా బంద్ మూర్తి ఉండడం కారణంగా ఇక్కడ కూడా ఏ వస్తువు దొరకని పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు చర్చలు జరగాలన్న నేపథ్యంలో చర్చలు ఒకవేళ విఫలమైతే ఆందోళన తీవ్రతరం చేస్తామని మాత్రం కార్మికులు హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. గీతాంజలి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.